నేనేం జ్యోతిష్కుని కాదు కాకపోతే రాజకీయ పరమైనటువంటి అంచనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి పోకడలు ఆలోచనలు అర్థం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళేప్పటికీ ఇద్దరూ కలిసిపోయి పనిచేస్తారు కొద్ది సీట్లకు మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు చంద్రబాబు నాయకత్వంలో అని చెప్పని మేము చెప్తున్నాం చంద్రబాబు ముఖ్యమంత్రి కోసమే పవన్ కళ్యాణ్ అంతా పోటీ చేస్తాడు ముందు ముందు నుంచి చెప్తున్నాం అది వాస్తవాలు అవి తీరుతున్నాయి ఇవాళ మొత్తం కాపు యువకులందరికీ చెప్తున్నాడు మీరందరూ కూడా హాకీ స్టిక్లు బ్యాట్లు పట్టుకుని బజారుకి వచ్చి విధ్వం సృష్టి విధ్వంసం సృష్టించండి అని చెప్తున్నాడు ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు యువతకిచ్చే సందేశం మీద పెడదారి పట్టించడం రాజకీయ అవసరాల కోసం దిగజారి ఇంత హేయంగా ప్రవర్తించటం ఇక మనం భారతదేశంలో ఇంత హేయమైన దిగజారిన కూడా మనం చూసే పరిస్థితులు ఉండవు ఇవాళ కేవలం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు కులస్తులకి తగాదా పెట్టాలి కాపు కులానికి తగాదా పెట్టాలి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాపు కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టాలనేటువంటి దుర్మార్గపు తప్పుడు ఆలోచన తప్పితే మరొక ఆలోచన లేదు నీకు ఒక కాళ్ళకే చెప్పు ఉందేమో మాకు రెండు కాళ్ళకే చెప్పులు ఉన్నాయి ఒక చెప్పే తీయగలమేమో చెప్పు తీసి టీవీ ముందు సినిమా డైలాగులు చెప్పి నా కొడకల్లారా అని చెప్పినంత మాత్రాన నీ నోటి తీట తీరత తప్పితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏక కూడా పేకలేమనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది సన్నాసి నా సన్నాసి దిగజారి ఇంక ఇంతకన్నా నీకన్నా అసహ్యంగా తిట్టే సమర్థత సత్తా భావజాలం నా దగ్గర లోపల ఉన్నప్పటికి కూడా నా తల్లి పెంచినటువంటి సంస్కారం అడ్డొస్తుంది ఇంతకు మించి నిన్న అసభ్య పదజాలంతో మాట్లాడటం అనేది అనవసరం ఇప్పటికే నీ మూలంగా నేను దిగజారాను ఎందుకంటే రాజకీయాల్లో తప్పదు నువ్వు బాణం వేస్తే బాణం వేయాలి కాబట్టి యుద్ధనీతి కాబట్టి ఈ యుద్ధ నీతిలో నువ్వు బూతులు తేడితే నేను అయ్యోని పక్కకెళ్ళిపోతే రేపు నుంచి నువ్వు విర్రవేగుతావు కాబట్టి నీకే కాదు నాకు కూడా బూతులు వచ్చని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు కూడా బూతులు తిట్టగలరు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా బూతులు తిట్టగలరని మేసం మెలేసి చెప్పటాకే ఈరోజు ఈ బద పదజాలం వాడాను తప్పితే నీకులాగా దిగజారి రాజకీయాలు చేయాలని లేదురా సన్నాసి నారు సన్నాసి అని చెప్తూ ఏదైతే మేము ముందు నుంచి చెప్తున్నాము ప్రపంచం ఇవాళ్ళ నుంచి మేము చెప్పేటువంటి నిజాల్ని ప్రత్యక్షంగా కళ్ళతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజకీయ తంతుని చూడబోతున్నారని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఎలా చూసేదోందో మేము చెప్పిన మాట నిజమవుతుందని చెప్తున్నాం మేము ముందు నుంచి చెప్తున్నాది ఇదేరా బాబు అని చెప్పి చెప్తున్నాం కదా అదే నిజమవుతుందని చెప్తున్నాం అదే నిజం ఇది ఇవాళ బూతులతోనూ ఒక వంద రెండు వందల మందిని పోగేసి వాళ్ళకి కర్రలు సప్లై చేసి మహిళల మీద కారుల మీద బాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాటాకు చప్పుళ్ళకి దడిచిపోదనేది గర్హించుకోవాలి ఈ సన్నాసి నర సన్నాసి దత్తపుత్రుడి వడత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దడిచేవుడు ఎవడం లేడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తూ నోరు జాడిస్తే నువ్వు నోరు జాడిస్తే సన్నాసి నర సన్నాసి ఇక్కడ కూడా వంద నోళ్లు జాడించగలవనేది గుర్తుపెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు సన్నాసి నర సన్నాసి ఇద్దరూ కలిసి కుట్ర చేసి ఉత్తరాంధ్ర జేఏసీ ఒక గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్న రోజే కావాలని అక్కడ ప్రోగ్రాం పెట్టుకుని మరి వెళ్ళినోడు గొడవలు ఎందుకు చేయించాలి ఎయిర్పోర్ట్కి జెండా కర్రల పేరుతో ఎందుకు తీసుకెళ్లాలి ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అలదడిని సృష్టించాలి రాజకీయంగా ఈ అలదడు గొడవలు జరుగుతున్నాయని చెప్పిన అనిశ్చిత వాతావరణం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉద్దేశపూర్వకమైనటువంటి కాకపోతే మర్నాడు పొద్దున్నే పోలీసులు అయ్యా మీకు అక్కడ రైల్వే హాల్ రెడీ అయింది వెళ్ళమని చెప్తే ముద్దాయిలైనటువంటి మంత్రుల మీద మహిళా మంత్రుల మీద బీసీ మంత్రుల మీద దళిత మంత్రి మీద హత్యాత్తం చేసినటువంటి రౌడీ మోకల్ని వదిలితే కానీ నేను అక్కడికి వెళ్ళనని చెప్పని ఎవడన్నా అంటాడా ప్రజల బాధలు వింటానికి వచ్చానని చెప్పావు అంటే ప్రజల బాధల కంటే నీ రౌడీల మీద కేసులు లేకుండా ఉండటమే నీ ప్రధాన లక్ష్యం అని చెప్పక చెప్పావు కదా తన్నులు తిన్నది గొడవ పడింది అవమానాలు పొందింది ఇద్దరు బీసీ మంత్రులు ఒక దళిత మంత్రి ఒక మహిళా మంత్రి అయితే పొద్దున్నే రూమ్లో ఉంది ఊరేగుతా వెళ్ళి రూమ్లో ఉన్నటువంటి సన్నాసి నాన్న సన్నాసికి చంద్రబాబు నాయుడు ఫోను పురంధేశ్వరి ఫోను ఎంత బిడ్డూరం ఇది సిబిఐ రామకృష్ణ ఫోను ఈడు ఫోన్లేంటి మంత్రులకు ఫోన్ చేసి ఇది చాలా దురదృష్టం దుర్మార్గం ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా దాడి చేయడం మీద ఇది ప్రజాస్వామ్యంలో అందరం ఖండించాల్సిన విషయాన్ని ఫోన్లు చేయాల్సింది పోయి రూమ్లో దాక్కున్నాడికి అంటే ప్రజా సమస్యలు వింటాను వెళ్ళి రూమ్లో దాక్కుని సినిమా చేస్తున్నాడికి జనాలు రెచ్చగొడుతున్నాడికి వాడికి ఫోన్లు ఏంటో నాకు అర్థం కాదు ఇదంతా కూడా ఉమ్మడిగా కలిసి కుట్ర చేసి ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ భూతు పంచాంగం మూడు నాలుగు పాటు అరటికెట్లను పోగేసి అరటికెట్లతో అమాయకులు వాళ్ళందరూ కూడా ఎల్లో కేకలతో వాళ్ళ మధ్య ఇవన్నీ చెప్పి పైసాచికి ఆనందాన్ని పుట్రపూరితమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతున్నటువంటి సన్నాసి నా సన్నాసికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం దిగజారుడు రాజకీయాలతో చంద్రబాబు కోసం ఎంతటి నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా దిగజార్చేటువంటి క్రీడలో భాగంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని నాశనం చేయొద్దని చెప్పని హితవు పలుకుతున్నాం ఇవాళేంటి స్వామి ఇక్కడ పొలాల్లో ఒక మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి మంగళగిరి మధ్యలో ఏంటండి ఎవరండి మీరు సరిగ్గా చెప్పలేకపోదా నాకు అర్థం కాలే ఎప్పటం మన బాగా చెప్తున్నాడు ఎప్పటం ఎప్పటం పొలాల్లో ఆ రోజే చెప్పాడు కదా బీజేపీకి చెప్తున్నాను నాకు దారి చూపిస్తా దారి అంటే అదేం చెప్పాడు తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళ్ళేటువంటి దారి అయితే రండి మీరని చెప్పాడు వాళ్ళు ఆ దారి ఇవ్వలేకపోతానంటున్నారు తెలుగుదేశంతో కలిసి వెళ్ళి చంద్రబాబు మోడీ గారిని తిట్టిన తిట్లన్నీ ఉన్నాయి కదా నీకు పెళ్ళం లేదు నాకు పెళ్ళం ఉంది నాకు కొడుకు ఉన్నాడు నీకు కొడుకు లేడు నాకు మనవడు ఉన్నాడు నీకు మనవడు లేడు నువ్వు బ్రహ్మచారిగాడు ఇవన్నీ మోడీని తిట్టాడు కదా తెగ తిట్టాడు కదా బామ్మత్తు తిట్టిచ్చాడు నువ్వు లచ్చా హై బచ్చా బచ్చాహాయి అని మూడింది తిట్టి అయ్యా వాళ్ళు మర్చిపోలేపోతున్నట్టున్నారు మర్చిపోలేక వాళ్ళేమో దారి చూపించట్ల మీరు చూపించేదంటారు నా దారి అని చెప్పిన ఆల్రెడీ చేసుకున్న దారి ఉంది కాబట్టి ఉన్న దారే కాబట్టి శుభ్రంగా ఆయన పరిగెడుతున్నాడు వాగింది నన్ను అసలు వాగిచ్చే వాగిచ్చి మామూలుగా మా సన్నాసి నర సన్నాసి అతను ఉన్నాడు కదా ఆ సమాజం సమాజం చెప్పినట్టే అతను మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి నా కొడకల్లారా అదని ఇదని బూతులు తిట్టి 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 తిట్టినోడే తిట్టి అట్టాగే మీరు కూడా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పం ఇదంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని గంపకొత్తగా పోగేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కాపులకి తగాదా పెట్టాలి ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించి తద్వారా వీళ్ళందరినీ కూడా పోగేసి తీసుకెళ్లి చంద్రబాబుకి అమ్మేయాలనేటువంటి రాజకీయ అమ్మక కోణం తప్పితే మరొకటి లేదనేది ఇంకా మీరు అర్థం చేసుకోకపోతే నాకన్నా బాగా చదువుకున్న వాళ్ళు మీకు అర్థం కాకపోతే నేనేం చెప్పను చెప్పండి రమేష్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఎవరిని అడగాలి సన్నాసి నర సన్నాసిని అడగాలి నాకేందుకు అర్థం అది నాకెందుకు అర్థం అవుతుంది నాకు అర్థమైంది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు ఎమ్మెల్యే నాకు కొడకల్లారా అనే మమ్మల్ని తిట్టాను అర్థమైంది ఎందుకంటే నేను కాపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేని కాబట్టి ఏ ఇప్పుడు దాకా ఏం చేశాడండి గిద్దం చేశాడా కాదా ఇప్పుడు దాకా గిద్దం చేశాడండి యుద్ధం చేశా ఇప్పుడు దాకా గిద్దమా పాపం రా రెండు రోజులు ఇదంతా కూడా ప్రిపరేషన్ రెండు రోజుల నుంచి జరిగినట్టు ఉంది రెండు రోజులు మూడు రోజుల నుంచి ఇదంతా స్క్రిప్ట్ బాగా కదా వాళ్ళు రాహిస్తున్నట్టున శుభ్రంగా చూసుకుని ఎన్ని చదువుతున్నాడు శుభ్రంగా బూతులు పంచాంగం ఎన్ని బూతులు తిట్టినా ఏం చేసినా ఇప్పుడు కాపు ఎమ్మెల్యేని మా నాయకుడు కాళ్ళు పిసుకమని చెప్పారు మళ్ళీ ఒకసారి అడుగుతున్నా ఈ రాష్ట్రానికి స్పీకర్ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ రోజు రాత్రిపూట కాళ్ళు పిసుకుతున్నాడా మీ ముందు ఇద్దరు రెడ్లు పేర్లు చెప్పారు మీరు ఆ రెడ్లు ఇద్దరు కూడా మీ కాళ్ళు పిసుకుతున్నారా మీ ముందు కూర్చున్న వాళ్ళందరూ మీ కాళ్ళు పిసుకుతున్నారా మీకు అలవాటు కాబట్టి అన్ని పార్టీలు అటు జరుగుతుంది అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జరగదు ఎవరు తిట్టారు ఎవరికి ఏం అవసరం అంత నీచమైనటువంటి సంస్కారం పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టేటువంటి నీచమైన సంస్కారం సంస్కారహీనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఆయనే సారీ ఆయన ఫీల్ అవుతాడు ఆ సన్నాసిన్నర సన్నాసే ఆనా కొడుకే టీవీ నైన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని ఇద్దరిని మా అమ్మని తిట్టిస్తారా నా కొడకల్లారా అని చెప్పి వాళ్ళిద్దరిని టీవీ నైన్ని ఏబిఎన్ని తిట్టింది అతను మాకేం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఎవరో తిడితే ఆ టీవీలు చూపించి నేను చెప్పిన ఆలం తిట్టి ఆ టీవీని బ్యాన్ చేయమని చెప్పి మాట్లాడినాడు మళ్ళీ ఒకసారి ఫీల్ అయిపోతాడు చెట్టు చివరగా సన్నాసిన్నర సన్నాసి ఫీల్ అయిపోకుండా నా కొడక ఇంకొకసారి పదజాలం భాష వాడితే నాలుగు చీరేస్తాం మళ్ళీ